ఏమంటారు, లీడర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు గ్రామ పంచాయతీలు వీళ్ళు ఎడ్డు ఎడ్డు వాళ్ళే ఇలా ఉంటున్నారంటే, డబ్బులకి చేంజ్ అయిపోతున్నారంటే ఇంకా ప్రజలు ఎంతన్నా 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తేనే వేరే వాళ్ళకి ఓటేసేస్తారు అలా ఉన్నారు. సో ప్రజలు కూడా మామూలు ప్రజలు కాదు ఏపీలో ఉన్నోళ్ళు. అంటే ఇప్పుడు నీ దగ్గర 1000 తీసుకొని పక్కనోడికి ఓటేసే రకం వాళ్ళు ఏం చెప్పాలంటే. సో నిజాయితీగా ఎవరికి ఎలా అనిపిస్తే అలా చేయాలి. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఇంకా టీడీపీ రెండు గమ్ లైక్ పొత్తులో ఉన్నాయి అంటున్నారు కదా. ఒకవేళ ఇది కానీ నిజమయ్యి వీళ్ళిద్దరు ఇంకా ఎలక్షన్ అయినంత వరకు పొత్తులోనే ఉంటే వీళ్ళిద్దరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్న చెప్పలేం. లాస్ట్కి రేపు ఎలక్షన్స్ అంటే ఈ రోజు కూడా మేము పొత్తు తీసేస్తున్నాం, పొత్తు క్యాన్సిల్ అని చెప్తే చెప్పినా చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ అలాంటివి ఎన్నెన్నో జరిగినాయి. సో అలా జరగచ్చు. ఆ టైంలో కూడా లీడర్స్ ఎవరు ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేమన్న. ఆ టైంలో వైసీపీ ఎందుకు రాదంటే ఏం చేసిందన్న, అసలు ఏం చేసింది? ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ ఏందన్న? హైదరాబాద్. ఇండియా క్యాపిటల్ ఏంది? ఢిల్లీ. అలా ప్రతి దానికి ఏదో ఒక క్యాపిటల్ ఉంది. ఆంధ్రకి క్యాపిటల్ ఏందిరా అని చెప్పి ఎవరినైనా అడిగితే ఏం చెప్తారన్న? ఒకడు అమరావతి అంటాడు, ఒకడు వైజాగ్ అంటాడు, ఒకడు కర్నూలు అంటాడు, ఒకడు ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంకా హైదరాబాదే మాది, మా క్యాపిటల్ కూడా హైదరాబాద్ అంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విధానంగా చెప్తున్నాడన్న. ఏది క్యాపిటలే లేదు ఇంకా అలాంటిది. ఎందుకన్నా సీఎం ఉండి వేస్ట్ ఇవని చెప్పాలంటే. కానీ ఇంకోటి ఉందన్న, అంటే అంబేద్కర్ మన హైదరాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాడు, అది ఒప్పుకుంటా. కానీ ఇక్కడ 100 కోట్లు అయితే అక్కడ 400 కోట్లు అయినాయి, మిగిలిన 300 కోట్లు ఎక్కడ పెట్టుకున్నాడు, ఎవరికి ఇచ్చాడు, సపరేట్గా ఏమైనా గుడి ఏమైనా కట్టుకున్నాడా? అంటే మీకు తెలియదు అనుకో, గుడి కూడా కొత్తగా సెట్ అయ్యేలాగా వేసాడంట మొన్న ఏ సంక్రాంతి పూజకి వాళ్ళ వైఫ్ కోసం. అదే వాళ్ళ వైఫ్ కోసం చేసినట్లే ఏదో నిజంగా గుడి కట్టియచ్చు కదా జనాల కోసం. ఏందన్నా 174 కాదన్నా, 1 సీట్ రాదు, 7 సీట్స్ రాదు, 4 సీట్స్ రాదు, ఎన్ని సీట్లు వస్తాయో ఆనకే తెలియదు. ఇంకా అతను 174 అంటున్నారంటే సీఎంగా కొన్ని మంచి పనులు చేశాడు ఒప్పుకుంటా, లైక్ అమ్మఒడి కానీ ఆ రైస్ బియ్యం కానీ ఏవో మంచి పనులు చేశాడు. సీఎంగా వచ్చాడు మంచి పనులు చేశాడు, కానీ ఎక్కువ మంచి పనులు చేయడం కన్నా ఎక్కువ చెడ్డ పనులు చేశాడన్న. అదే అన్న, డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఎవరినో ఒకరిని పిలిచి బ్రదర్ నువ్వు ఏపీ నుంచి అంటే అవునంటాడు. నువ్వు ఏపీ నుంచి కదా, మరి తెలంగాణలో హైదరాబాద్లో ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ జాబ్ చేస్తున్నా, ట్రైనింగ్ తీసుకుంటున్నా అది అంటారు. ఎందుకు బ్రో? అదేదో హైదరాబాద్ అదే ఆంధ్ర కూడా అలా డెవలప్ అయ్యి ఉంటే, ఆంధ్రలో కంపెనీలు వస్తే లేకపోతే ఆంధ్రలో ఇన్స్టిట్యూట్స్ పెడితే అందరూ ఉండే ఆంధ్రలోనే. ఒకటి చెప్తా మీకు సింపుల్గా, మొన్న సంక్రాంతి వచ్చింది అందరూ ఊర్లు వెళ్ళిపోయారు. ఎందుకు అంటే మన తెలంగాణ హైదరాబాద్లో మొత్తానికి మొత్తం ఎక్కువ ఏపీ పీపుల్ ఉన్నారు. అదేదో ఏపీలో మంచిగా ఉండే, ఏపీ డెవలప్మెంట్ బాగుంటే, ఏపీ పాలిటిక్స్ బాగుంటే అందరు ఏపీలోనే ఉండేటోళ్ళు కదా, తెలంగాణ వచ్చేటోళ్ళు కాదు కదా. మళ్ళీ చంద్రబాబు రావాలి అంటే చంద్రబాబు వాళ్ళ కొడుకు గురించి ఏమో తెలియదు, కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే 3 ఏళ్ళు నువ్వు, 2 ఏళ్ళు నేను అలా ఉన్నా కానీ వాళ్ళిద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉంటారు, ఇదంతా ఉంటారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ లైక్ మన స్టేట్లోనే గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ రెండు ఈక్వల్గా ఉంటే అప్పుడేమైనా సెంట్రల్ నుంచి కూడా మన స్టేట్కి సపోర్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఇప్పుడు లైక్ జగన్ ఉన్నాడు, మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఎప్పుడైనా జగన్ గారిని కలిసినప్పుడు జగన్ అయితే దేకం కూడా దేకడు, జగన్ వెళ్ళినా కానీ మోడీ గారు దేకరు. అదే మన పవర్ స్టార్ పవన్ అని వెళ్తే మోడీ గారు పక్కా